మందిర ఆవరణములు ఒక్క దినము గడుపుట వెయ్యి దినాలతో సృష్టి. హల్లెలూయా. అందుకే ఈ దినం మీరు ఎక్కడికి వచ్చారంటే దేవుని సన్నిధికి వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే దీవించబడిన స్థానానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే దేవుని మహిమలోనికి వచ్చారు. హల్లెలూయా. దేవుని స్థలానికి వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చారు కనుక దేవుని దీవెనలు పొందుకోండి, దేవుని ఆశీర్వాదములు పొందుకోండి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒక విశ్వాసంతో రావాలి, ఆశతో రావాలి. ఎబ్రీ పత్రిక 11:6 రాయబడి ఉంది, ఎవరైనా చదివితే చదవండి. ఎబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యము. దేవుని యద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, దేవుని యద్దకు వచ్చేవారికి ఆయన ఉన్నాడని, తాను వెతుకు వారికి ఫలము దయచేయబడని నమ్మవలెను కదా. ఆయన యద్దకు వచ్చేవారికి దేవుడు ఉన్నాడని, ఆయన దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు ఎలాగ విశ్వసించి రావాలి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నేను వెళ్తున్నాను, నాకు ఆయన ఫలము దయచేస్తాడు. విశ్వాస బినా ఈశ్వరుకు సంతోషపాత్ర అయి పరివా. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఆయన దగ్గరికి వచ్చాను, ఆయన నాకు ఫలము దయచేస్తాడు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను స్వస్థపరచాడు. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే, నిన్ను స్వస్థపరిచే హోవా నేనే. ఐగుప్తిలో ఉన్న రోగాలు, ఐగుప్తిలో ఉన్న లేమి దరిద్రము ఇక మీదట మీలో ఉండదు అని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అందుకే మనము ఇలాంటి మంచి విషయాలు మనము వినాలి, మంచి విషయాలు మనం నమ్మాలి. అలా నమ్మి విన్నప్పుడు మన జీవితాలు గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ద్వితీయ దేశకాండము 28 మొదటి చూసుకుంటాం. ద్వితీయో విపరుని అట్టేసి ఏకే 28:1 నీ దేవుడైన యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వేం చేయాలి? రాళ్ళు పట్టాలి, కొండలెక్కాలి, అలా రాయబడిందా? మరేమని నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి, అంతే. హల్లెలూయా. నోరులుంటే చెప్పండి హల్లెలూయా గట్టిగా. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వినాలి. వింటే వేరే 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 గ్రామాలు, వేరే దేశాలు అందరికంటా నిన్ను హెచ్చిస్తాను, అన్ని జాతుల వారికంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, నేను మీకు తలగా వస్తాను కానీ త్వరగా ఉంచను, అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవాడిగా చేయను, నిన్ను పైవాడిగా వస్తాను కానీ కిందవాడిగా ఉంచను. ఎప్పుడు అంటే
నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. మరి పడుకునేటప్పుడు మరి ఇది దేవుని సన్నిధిలో పడుకుంటే నాకు యేసు ప్రభు మీద పడుకున్నట్టు, యేసు ప్రభు మీద ఆనుకున్నట్టు అని పడేసుకోకండి. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి మీ దేవుడైన మాట. మనుష్యుడు నోటి వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకుతాడు. నువ్వు బ్రతకాలి అనంటే దేవుని మాట వినాలి, దేవుని మాట శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా వినాలి, జీవితాలు మారిపోతాయి. నేను ఈ విషయమే ఈరోజు చెప్తాను, ఎందుకంటే నిన్న ముగ్గురుగా చెప్పాము, ఈరోజు నేను మళ్ళీ ఒక దైవజనులు వస్తారు, మంచి మంచి వర్తమానాలు తెలియజేస్తున్నారు, చెప్తున్నారు, వినండి. ఎంత దూరమైనా రండి దేవుని మాట కొరకు, ఎంత ఖర్చు అయినా పర్లేదు దేవుని దగ్గరికి రండి, వినండి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు జయించాలి. చాలామంది వ్యతిరేకిస్తున్నారు, చాలామంది క్రైస్తవులు అంటే అసహించుకుంటున్నారు. వాటి అన్నీ జయించాలంటే దేవుని మాట వినాలి. హల్లెలూయా. పెద్ద కంచము మంచము అన్నట్టుగా జీవితాలు వ్యర్థమైపోతాయి. కంచము మంచము అనేది చూడండి, యాసవు నేను చూశాను కదా, యాసవు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడైన అటువంటి భ్రష్టత్వం మీలో ఎవరినైనా ఉందా? హల్లెలూయా. మరి కొంచెం అంటే యాసవు గుర్తుకొస్తాడు, మంచం అంటే యోనా గుర్తుకొస్తాడు. యోనా ఏం చేశాడు? అటు బయట అంత తుఫాను, అంత గాలి, ప్రమాదం ముంచుకొస్తుంటే ఆయన యోడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. అది మంచము. యాసం అంటే కొంచెం. హల్లెలూయా. కొంచెం ఈ విధంగా మనము అలాంటి దానికి అలవాటు పడకుండా క్రైస్తవులు అంటే ఉపవాసాలు ఉండడం, అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండండి, దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థనలో ఉండండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ ప్రాంతం అంతా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహం అయ్య గారు పెద్ద స్థలం కట్టి కొనేశారు, కానీ ప్రజలు లేరు. కానీ మీరు ఎప్పుడైతే కొంచెంకి మంచంకి దూరం అయిపోతారో, హల్లెలూయా, ఈ స్థలము కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో ఈ స్థలం నింపబడుతుంది. హల్లెలూయా. స్థలాలు వస్తారు, కానీ అబ్రహం అయ్య గారు అమ్మగారే కొద్దిగా ప్రార్థన చేస్తే, వాళ్ళు చేస్తే కాదు, మనం కూడా చేయాలి. మీరు కూడా విశ్వాసులుగా మీరు కూడా ఉపవాస ప్రార్థనకి ఇష్టపడండి. ఇంగ్లీష్లో ఉంటుంది కదా ఫాస్టింగ్, ఇంగ్లీష్ ఏమంటారు ఉపవాసానికి? ఫాస్టింగ్. నో ఫాస్టింగ్, నో లాస్టింగ్. హల్లెలూయా. అర్థమైందా? ఫాస్టింగ్ లేకపోతే లాస్టింగ్ లేదు, ఫాస్టింగ్ లేకపోతే లాస్ట్ అంటే నువ్వు ఎక్కువ రోజులు లాస్టింగ్ అవ్వాలంటే ఫాస్టింగ్ చేయాలి. అవో తినకపోతే బేగి చచ్చిపోతాను, తినేస్తే బేగి చచ్చిపోతాను. హల్లెలూయా. ఇప్పుడు నా మాటలు గమనించండి, మీరు మెడికల్కి వెళ్ళండి, ఎవరికో తీసుకెళ్ళండి, ఎందుకు ఈ రోగం వచ్చింది అని అంటే ఎక్కువ చేతము తినే ఈ రోగం తెచ్చుకోవాలి అనే మాటలు వస్తాయి. తినకంటలుగా అయిపోయాడు అనేది తక్కువ. ఎందుకంటే ఎందుకు బాబు ఏం చెప్తాను, ఇంక వద్దంటే ఆ నోరు కట్టడం, ఏది పడితే తినేస్తాడు, ఏది పడితే తాగేస్తాడు, అందుకే ఈ రోగం తెచ్చుకున్నాడు. అంటే తినే రోగం తెచ్చుకున్నాడు అని ఎక్కువ వింటాం, కానీ తినకంటలుగా అయిపోయాడు అనేది తప్పు వింటాం. అందుకే ఫాస్టింగ్ అంటే లాస్టింగ్, ఉపవాసం ఉంటేనే నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావు, బాగా ఉంటావు, ఒక మంచి విశ్వాస జీవితం జీవించగలుగుతావు. హల్లెలూయా. అందుకే ఉపవాసాలు ఉండండి. మనం అన్యులుగా ఉన్నప్పుడు, అన్య దేవతలకు పూజిస్తున్నప్పుడు మరి అప్పుడు ఎన్ని ఉపవాసాలు ఉన్నాం? శుక్రవారం ఉపవాసమే, శనివారం ఉపవాసమే, సోమవారం ఉపవాసమే. హల్లెలూయా. నామాలు పెట్టిస్తుంటాం, ఎన్నో పెట్టుకొని ఎప్పుడు చూస్తే ఏ ఉపవాసమే, ఉపవాసమే. యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభు తినండి అన్నదాన్ని తినేస్తాయి పెద్ద ఉపవాసాలు కూడా ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో ఉపవాసాలను కూడా, ఉపవాసాలను గురించి అనేక కార్యాలు
కలిగించినారు. కనుక మనం మోకరించి ప్రార్థన అనేది ఉండాలి, ఉపవాసాలు ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో గడపాలి. హల్లెలూయా. ఎందుకలా మరి మరి శరీర వ్యాయామం కొంతమట్టుకే అయితే దేవుని యొక్క భక్తి సాధనం, దేవుని యొక్క భక్తిలో సాధనం అనేది యుగమందు పరమందు నిత్య జీవం. నేను ఇన్ని పొలాలు కొన్నాను, ఇంత డబ్బు గడించాను, ఇన్ని బిల్డింగ్లు కట్టాను, ఇంత కుమారులు, ఇంత మంచి మనములు, ఇంత మంచి నాకు చుట్టాలు, నాకు అంత బలం ఉంది, అంత డబ్బు ఉంది అంటే అవన్నీ దేవుడు వింటాడా? అవన్నీ అడుగుతాడా? అవన్నీ అడుగుతాడా? అవన్నీ అడుగు. ఏమడుగుతాడు? మన భక్తి జీవితం ఏం చూస్తాడు? మనము మనం చేసే ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం ఎలా పనిచేసేది, మన ద్వారా ఎంత మంచి దేవుని దగ్గరికి వచ్చారు, నీ ద్వారా మన ద్వారా ఎంత మంచి దేవుని దగ్గరికి వచ్చారు, ఎంత మంచికి నువ్వు సాక్ష్యం ఇచ్చావు. యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు సత్యమైన దేవుడు, యేసు ప్రభువే సత్యము జీవము మార్గమై ఉన్నాడు అని చెప్పి, నీ సాక్ష్యం చెప్పి, ఒక వాక్యం చెప్పి ఎంత మంచికి నువ్వు దేవుని దగ్గరికి తీసుకొచ్చావు. అదే దేవుడు నీకు అడుగుతాడు, అదే అడుగుతాడు. తర్వాత నీకేం అడగడు, నువ్వెంత డబ్బులు గడించావు అది అడగడు, నీకెంత బలం ఉందా అడగడు. కనుక మనం యేసయ్యని నమ్ముకుంది ఇక్కడికి మాత్రమే కాదు, హల్లెలూయా, భూమి మీద సుఖించాలి, భూమి మీద సంతోషించాలి, భూమి మీద ఆనందించాలి, భూమి మీద హాయిగా ఉండాలి. అంతకే కాదు, మనము మనకి రెండో మరణం ఉంది, ఇంకా ఈ భూమి తర్వాత పరలోకం ఉంది, దానికి కూడా మనము వెళ్ళాలి, ఇంకా అక్కడ కూడా మనము దేవునితో యుగ యుగాలు ఉండాలి. ఒకసారి చదవండి మొదటి కొరింథి పత్రిక 15:18 అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించి ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు ఉండగల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన యెడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులము. ఈ భూమి మీదే బతకాలి, ఈ భూమి మీదే ఉండాలి, ఈ భూమి మీదే నేను మేసాలు నిలపాలి, ఈ భూమి మీదే నేను గొప్పదాన్ని అనిపించుకోవాలి, భూమి మీదే నేను గొప్పగా బ్రతకాలి అని అనుకుంటే నీకంట మరి మనకంట మనుషులందరికంట దౌర్భాగ్యం అన్నమాట. ఈ భూమి మీదే బ్రతుకుతాను, చచ్చిపోతే ఎవడు చూస్తున్నాడు అనుకోవడం అనేది చాలా అలా మాట్లాడదు. ఈ భూమి మీద బతికినంత కాలమే మీరు నిరీక్షిస్తే మనకంట దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు. హల్లెలూయా. భూమి మీద చూశారా, అంటే ఇక్కడే మనము హాయిగా బతకాలి కాదు, ఇక్కడ మనం బతకాలి, తర్వాత మనకి దేవుని రాజ్యంలో కూడా చోటు ఉంది, దేవుని రాజ్యంలో కూడా మనం వెళ్ళాలి, దేవునితో నివాసం చెయ్యాలి, దేవునిలో మనం గడపాలి, దేవుని అందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. అది కూడా మన దృష్టిలో మన హృదయంలో ఉండాలి. భూమి మీద బతికి కొంతమంది అంటారు చూడండి, ఇక్కడే నేను బతుకుతాను, ఇక్కడే నేను చేస్తాను. ఇక కొంతమంది అంటారు ఇదే స్వర్గము ఇదే నరకము అంటారు. ఇది స్వర్గము కాదు, ఇది నరకము కాదు, ఇది భూలోకము. ఇది స్వర్గము కాదు, ఇది నరకము కాదు. చాలా మంది అంటారు ఇదే స్వర్గము ఇదే నరకము. మరి కొంతమంది ఏమంటారు
చచ్చిపోతే పందే పుడతాడు, గాడిద పుడతాడు, ఏదో కాకే పుడతాడు. హల్లెలూయా. యజమా చచ్చిపోతే పందే పుడతాడా? హల్లెలూయా. మనిషి అయి పుట్టితే మారాడు కాదు, పందే పుడితే ఇంకేం మారుతాడు? హల్లెలూయా. చూడండి ఎంత మూఢనమ్మకాల్లో మనుషులు బతుకుతున్నారు. చచ్చిపోతే ఆయన ఏ పంది పుడతాడు అంటే పంది పంది బురదలో ఉంటదంట. హల్లెలూయా. పంది బురదలో ఉంటే బురదలో తరుగుతుంటే ఆ పందికి ఒక రాయి పడితే అంటదంట. అంటే ఆయుర్వేదం దాని అర్థం అంటే ఆయుర్వేదం అంటే రాయితో కొట్టినా కూడా ఆయుర్వేదం అంటారు. అంటే పంది జీవితం అలాంటిది, చచ్చిపోతే పందే పుడతాడో, కాకే పుడతాడో, పామై పుడతాడో, గాడిదే పుడతాడో. మనిషి అయి పుట్టే మారలేదు, ఇంకా పందే పుట్టి గాడిదే పుడితే ఏం మారుతాడు? దాన్ని బట్టి దీన్ని బట్టి చూస్తే మరో జన్మ లేదు ఉన్నదా? మరో జన్మ లేదు. ఇదే మనకి చివర, ఇదే మనకి మొదట, ఇదే మనకి చివర. మన దేవుడు ఒక్కటే జీవితం ఇచ్చాడు. దాన్ని మనము చాలా ఇలువుగా చాలా చక్కగా దాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఒక తల్లి తనతో ఒక కుమారుడు చిన్నోడు వాళ్ళిద్దరూ షాపింగ్ కని వెళ్ళారు. హల్లెలూయా. షాపింగ్ కని వెళ్ళారు. వెళ్తే అప్పుడు అమ్మ అన్నది, బాబు నేను షాపింగ్ చేసుకొని వస్తాను, ఇదిగో నీకు ఒక రూపాయి ఇచ్చాను, ఏదో చాక్లెట్ కొనుక్కో, ఏదో ఒకటి కొనుక్కో అని చెప్పింది కుర్రాడికి. సరే అమ్మ అని అమ్మ వెళ్ళిపోయింది. ఆ రూపాయి పట్టుకొని అవన్నీ చూస్తున్నాడు ఆ కుర్రాడు, ఏది కొనాలి ఏది కొనాలి అని చూస్తున్నాడు. ఈయన వచ్చేసింది, బాబు నీకు రూపాయి ఇచ్చాను కొనిసుకున్నావా అని అడిగితే అమ్మ పనిలేదు అంట. ఏం పనిలేదు, నేను 1800 రూపాయలు సంత కొనుక్కొని వచ్చాను, రూపాయి ఇస్తే నేను ఇంకొనలేదా? అంటే అమ్మ నీకు 1800 ఉన్నాయి, ఇంకా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నాకు నీకు ఇచ్చేది 1 రూపాయి. హల్లెలూయా. ఈ రూపాయి ఏది పడితే అది కొనిస్తే చెల్లిపోతుంది. నీకు 1800 ఉన్నాయి, కొన్నావు ఇంకా నీకు డబ్బులు ఉన్నాయి, కానీ నాకు ఇచ్చేది 1 రూపాయి. ఈ రూపాయి చాలా జాగ్రత్తగా వాడాలి లేనమ్మా అంటే అమ్మ కళ్ళు తెరుచుకున్నది తల్లి. బాబు నీకు ముందు నాకు లేదని నిజమే. ఆ కుర్రాడు చెప్తున్నాడు నాకు ఇచ్చేది 1 రూపాయి. అంటే దేవుడి కాడు ఎన్నో ఆత్మలు ఉన్నాయి. దేవుడు సర్వాంతర్యామి, సృష్టికర్త అయిన దేవుడు, సజీవుడు. ఆయన వేరు, ఆయన మన తండ్రి, ఆయన మన తల్లి. ఆ విధంగా చూసుకుంటే మనకి ఎన్ని జీవితాలు ఇచ్చారు దేవుడు? ఎన్ని జీవితాలు ఇచ్చాడు? ఒక్కటే జీవితం. లేదు తర్వాత మళ్ళీ నమ్ముతామా? తర్వాత మళ్ళీ గాడిద అయిపడతాము, పంది అయిపడతామా? ఒక్కటే జీవితం ఇచ్చాడు. ఈ ఒక్కే జీవితము మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత మంచిగా అర్థమైంది, ఒక్కటే జీవితము. హల్లెలూయా. వినండి, ఒక్కటే జీవితం దేవుడు మనకి ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. నోట్లు బూతులు పాపం వస్తే ఏదేదో మాట్లాడతాము, ఏదేదో నిర్ణయాలు తీసుకుంటాము కాకుండా దేవుడు ఒకటే జీవితం ఇచ్చాడు కనుక ఈ జీవితంలో మనం చాలా చక్కగా బ్రతకాలి. అలా బ్రతికితేనే దేవుడి రాజ్యంలోకి వెళ్తాం. ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. హల్లెలూయా. ఈ జీవితం విలువైనది, ఈ జీవితము విలువైనది, ఈ జీవితము విలువైనది. అందుకే ఈ జీవితంలో మనము చాలా చక్కగా బతకాలి. ఎందుకంటే మనము ప్రతి దాంట్లో చూసుకోవచ్చు. ఈరోజు జనము రేపు మనము, అంటే ఒక దినం పుడతాం ఒక దినం చచ్చిపోతాం. సాయి దాదా గారు పాడుతారు, ఈ వాళ్ళ ఇంట్లో రేపు మంట్లా, రేపు మంట్ల ఏది నీది కాదే, ఏ సయ్య నీకు తోడే, ఏది నీది కాదే, ఏ సయ్య నీకు తోడే, ఇవాళ ఇంట్ల
మన జీవితం ఎంత శాశ్వతమైందో మనం తెలుసుకోవాలి. మన జీవితం ఎంత విలువైందో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఉదయాలను కూడా ఒక పాట జీవనోట ఏపాయి అంటే ఈ రోజు ఉంటే రేపు. జీవితం అనేది రెండు దినాలే, ఓ ఈ రోజు ఉంటే రేపు ఉండదు. ఇలాగ మనం పాటల్లో కానీ వాక్యంలో కానీ ఏం చూసినా కూడా ఎంత చిన్న జీవితంలో మనం బ్రతికి నేను అది చేయాలి ఇది చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అనుకోవడం అనేది చాలా తప్పు. హల్లెలూయా. ఒకదాని ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి లాభము సంపాదించుకుంటూ రండి అని చెప్పుకున్న వాళ్ళారా చూస్తానా. యాకోబు పత్రిక 4:13 యాకోబు పత్రిక 4:13 నేడైనను రేపైనను ఒకదాని ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి చదవండి లాభము సంపాదించుకుందాము రండి అనుకున్న వాళ్ళారా రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కనుక ప్రభు చిత్తమైతే ప్రభు చిత్తమైతే మనం బతికుండి ఇది అది చేతమని చెప్పుకుందాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరి చిత్తమైతే? ప్రభు చిత్తమైతే మనం అది ఇది చేసుకున్నామని ఆలోచించాలి. కానీ ప్రభు చిత్తం లేకుండా అత్యర్థం ఇత్యర్థం అయితే ఏది చేయదు, బాగా పడిపోతాం. ప్రభు చిత్తం కావాలి. హల్లెలూయా. ప్రభు చిత్తం లేకుండా ఎలా మాట్లాడతారంటే నేనంటే నీకు తెలుసా, నేను ఎవరినో నీకు తెలుసా, నేను ఎటువంటి వాడినో నీకు తెలుసా, ఎటువంటి వాడు ఇవాళ ఇంట్లో రేపు ఇటువంటి వారమే అలాంటి దాన్ని పెద్ద పెద్ద మాట్లాడుకుంటాం. నేను ఎటువంటి వారు తెలుసా పడకొద్దు, హల్లెలూయా నిద్రపోవద్దు, హల్లెలూయా. 500-400 మంచిలో కూడా కూర్చొని వాక్యం వింటుంటారు మా చర్చిలో, కనిపిస్తుంటారు చూసేస్తుంటారు. మరి ఇక్కడ తప్పు ఉన్నారు, అంత మంచి కూడా లేదు చూడలేనా. హల్లెలూయా. కనుక నిద్రపోవద్దు, నిద్రపోవద్దు, కొనుకోవద్దు. మనల్ని కాపాడే దేవుడు కొనుకోడు, నిద్రపోడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏముందంటే వారు అనుకుంటున్నారు మనం ఒక పట్టణానికి వెళ్ళి ఈ స్థలం వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకున్న వాళ్ళారా రేపేమి సంభవించినో మీకు తెలుసునా? మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది? అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే మాయమైపోయే ఆవిరి లాంటిది. హల్లెలూయా. ఇటు చూడాలి, అంతసేపు కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిది గాని జీవితం Thank you.
అందరూ ఆడుస్తుంటే
అమ్మా బాబు నాకు వయసు అయిపోయింది నాయన, నేను చచ్చిపోతే బాగున్నాయనా, నిన్న చచ్చిపోయావు నాయన, నీ వంతు ప్రభువా దేవా నువ్వెందుకు నాయన ఆయనకి నాకు తీసుకెళ్ళిపోయిందో బాగును, నా కొడుకు చచ్చిపోయేదానికంటే నేను చచ్చిపోయిందో బాగుండు అని తల్లి ఏడిచింది. తండ్రి కూడా అలాగే ఏడిచాడు, బాబు నీకు వై అమ్మన ప్రాయంలో ఉన్నావు, నీకు ఇంకా పెళ్లి కాలేదు నాయన, నేను చచ్చిపోతే బాగును, నువ్వెందుకు చచ్చిపోయావు అంటే ఇవన్నీ కొడుకు వింటున్నాడు. విని అప్పుడు అన్నాడు, నీకేమి భయం లేదు, నేను ఒక శరీరాన్ని పంపిస్తాను, నేను వెళ్ళిపోయి వేరే శరీరాన్ని పంపిస్తానని. అంటే సరే వెంటనే ఈయన ఆత్మ తీసుకొచ్చి ఆ శరీరంలో పెడితే ఈ ఏడుస్తున్నాను అందరం కూడా బాబు అంటే ఏడుస్తుంటే బాబు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా వినండి, అప్పుడే అయిపోయింది. బాబు లేచి కూర్చున్నాడు, కూర్చున్నాడు బాబు బాబు లేచిపోయాడు, బాబు లేచిపోయాడు, బాబు లేచిపోయాడు అంటే అమ్మతో అన్నాడు, అమ్మ ఎక్స్పీరియన్ కానీ దీనికి ఒక అవుతుంది, దీనికి ఒక డిమాండ్ ఉంది. హల్లెలూయా పక్కకు రా అన్నాడు. అమ్మా నేను లేచాను కానీ ఒక కండిషన్తో వచ్చాను, అది నువ్వే తీర్చాలి, ఎందుకంటే నువ్వే తీర్చగలుగుతావు, నా నేను బతుకుతాను నువ్వు చచ్చిపో, నేను బతుకుతాను నువ్వు చచ్చిపో, అలాగైతేనే నేను బతుకుతాను, లేకపోతే కాదు అంటే నేను ఎలాగో బాబు చచ్చిపోతాను అన్నది అమ్మ. అలాగే చచ్చిపోతాను బాబు, అమ్మ నువ్వే కదా పడి పడి ఏడిసావు నాయన, నువ్వెందుకు చచ్చిపోయావు నాయన, నేను చచ్చిపోతే బాగున్నా నువ్వే ఏడిసావు, ఇప్పుడు నువ్వు చచ్చిపో అంటే అలా కాదు బాబు, నేను చచ్చిపోతే మీ నాన్న ఏమవుతాడు, సరే అడగన్నావా, సరే మా నాన్న కూడా ఏడిచాడు కదా నాన్న దగ్గరికి వెళ్ళాను, నాన్న మరి నేను బతికానంటే ఒక కండిషన్తో బతికాను, ఏంటో కండిషన్ అంటే ఆ కండిషన్ నువ్వే తీర్చగలుగుతావు, ఆ చెప్పు అంటే నువ్వు నా కొరకు చచ్చిపో, నువ్వు నా కొరకు చచ్చిపో, ఎందుకంటే నువ్వు చచ్చిపోతేనే నేను బతుకుతాను, లేకపోతే నేను బతుకుతాను అన్న, అదేంటిరా నేను చచ్చిపోయినట్టు నువ్వు బతకాలండి. హల్లెలూయా నేను చాలా నిమ్మేం అయిపోవాలి, నువ్వు ఏడిచావు కదా నాన్న, నేను ముసలోట్లు అయిపోయాను, నా ఇప్పుడు నువ్వు యవనస్తుడు నాయన, నువ్వు లేదు నాయన, నీ కొరకు నేను చచ్చిపోతే బాగుందని ఏడిచి మీ అమ్మ ఏడిచింది నేను ఏడిచేశాను. ఇంకా చూశాడు అన్నలు అక్కలు బంధువులు అందరితో చూస్తే, బాబు మా దగ్గరికి రాకు, మీ అమ్మ నాయన ఏడిచారని మేము కూడా ఏడిచేసాం, నిజంగా మేము ఏడలేదు. హల్లెలూయా తల్లి ఒప్పుకోలేదు చచ్చిపోవడానికి, తండ్రి ఒప్పుకోలేదు చచ్చిపోవడానికి. హల్లెలూయా బంధువులు అన్నదమ్ములు ఎవరు ఒప్పుకోలేదు చచ్చిపోవడానికి, యేసయ్య మాత్రం నీ కొరకు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు యేసయ్య బలైపోడు అనిపడలేదు, పంపించిన తండ్రి కానీ వచ్చిన కుమారుడే కానీ ఏ విషయంలో కూడా వెనక చేయలేదు, మన కొరకు బ్రతికించిన మన ప్రభు. హల్లెలూయా ఒకరితో చెప్పండి నీకు యేసయ్య ఎంత ప్రేమించాడంటే, ఒకరితో చెప్పండి మాట్లాడు కదా, వేరే వేరే సంఘాలు లేదు అందుకే మాట్లాడు, ఒకరితో చెప్పండి చూసుకోండి నీ కొరకు యేసయ్య చనిపోయాడు, నిన్ను బ్రతికించడానికి యేసయ్య చనిపోయాడు, నీ తల్లి కాదు నీ తండ్రి కాదు. హల్లెలూయా హల్లెలూయా మన తల్లి తండ్రి మన కొరకు చనిపోలేదు కానీ ఒప్పుకోలేదు కానీ ఎవరు కూడా మన కొరకు చనిపోవడానికి ఇష్టపడలేదు, కానీ మన ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమించి మనకి ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. హల్లెలూయా ఈ ప్రేమ కొరకు మనం పెచ్చోళ్ళం అయిపోవాలి, యేసయ్య ప్రేమ కొరకు మనం పెచ్చోళ్ళుగా మారాలి. చాలా మంది ఆ యవనస్తుడు చాలా మంచోడు, ఆ కుర్రోడు చాలా మంచోడు, ఆ అమ్మాయి చాలా మంచిది, తల్లిదండ్రులు మాట కొట్టేస్తారు, బంధువులు మాట కొట్టేస్తారు, కానీ వాళ్ళు మంచోడు వీళ్ళు మంచోడు అంటారు, కానీ యేసయ్య ఎంత మంచోడు అంటే మన కొరకు ప్రాణం పెట్టి. హల్లెలూయా అందుకే మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏం చేయాలి, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నీవు నీ సొత్తు కాదు, మనం మన సొత్తు ఇలువ పెట్టి కొనబడిన వాళ్ళము, మనకి ఆయన ఇలువ పెట్టి కొన్నాడు, యేసయ్య మనల్ని విలువ పెట్టి కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మనం,
మనిషికి కాదు. పౌలు ఏమన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము మేలు. హల్లెలూయా హల్లెలూయా. బ్రతకాలని ఆశ లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే నీయా. బ్రతకాల చెప్పండి ఆశ లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే నీయా. యేసయ్యా చెప్పండి, జీవించువాడు నేను కాను, జీవించువాడు నేను కాను, నాలో క్రీస్తు జీవించుచున్నాడు. హల్లెలూయా. నాలో క్రీస్తు జీవించుచున్నాడు. జీవించువాడు నేను కాను, పౌలు అంటాడు నేను కాను, నాలో క్రీస్తు జీవించుచున్నాడు. మా క్రైస్తవులము క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. క్రీస్తునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎందుకు కలిగి ఉండాలి? క్రీస్తు అన్ని మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా.
ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఏం చెప్తారో నేను చూస్తాను. హల్లెలూయా. మీలో ఏ రక్తం ఉంది? ఒప్పుకున్నారా లేదా? మీలో ఏ రక్తం ఉంది? హల్లెలూయా. అయితే నువ్వు ఎలా ప్రవర్తించాలి? మా నాన్న సోర నారాయణ అనాలా? కాదు. హల్లెలూయా. నీకు ఇప్పుడు ఏ రక్తం ఉంది? ఏ రక్తం అని అన్నారు? అన్నారా లేదా? మళ్ళీ మా నాన్న రాజారావు, మా నాన్న స్వరణ, ఎందుకు? హల్లెలూయా. యేసు రక్తం ఉంది నీలో. నువ్వు యేసయ్య బిడ్డవు. హల్లెలూయా. దేవుని బిడ్డవు నీవు, దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు. యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక 4:4 రాయబడింది. చూడండి, 4:4. యోహాను సువార్త పత్రిక చదవండి. 4:4. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే చిన్నపిల్లలారా. మీరు ఎవరి సంబంధులు? చిన్నపిల్లలారా, మనమందరము దేవుని దృష్టిలో చిన్నపిల్లలమే. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బా గట్టి సంబంధులు పెట్టి దేవుని. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చిన్నపిల్లలారా, మీరెవరి సంబంధులు? దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని బిడ్డలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. నేను చెప్పకుండానే నేను మీకు అడిగాను, మీలో ఏ రక్తం ఉందంటే, ఏ రక్తం ఉంది అన్నారు? నిజమా అబద్ధమా? మన ఎవరు బిడ్డలము? హల్లెలూయా. మనం అనొద్దు మళ్ళీ మా నాన్నగారు నీకు తెలుసా, మా నాన్నగారు తెలుసా, మా అయ్యగారు నీకు తెలుసా, మా అయ్యా అడు, మా అయ్యా ఈడు, నీ అయ్య ఎవడు కాదు, మా అయ్యా. హల్లెలూయా. మన ప్రభు పరలోకపు తండ్రి. చిన్నపిల్లలారా ఎలా సంబోధిస్తున్నారు చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. యోహాను రాసిన పత్రిక, ఆ యోహాను సువార్త పత్రిక, యోహాను సువార్త 1:15 చదువుతాను. యోహాను 1:15. ఆయన పరిపూర్ణత లోనుండి మనం అందరము కృప ఎంపడి కృపను పొందితిమి. హల్లెలూయా. 13 చదువు. వారు దేవునిలో నుండి పుట్టిన వారే గాని రక్తం వల్ల మనస్సేచ్ఛ వల్ల పుట్టిన వారు కాదు, వారు దేవుని నుండి పుట్టిన వారు. హల్లెలూయా. మనం ఎందరిలో పుట్టాము? దేవునిలో పుట్టాము. అందుకే నేను ఎవడో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా ఊరేదో తెలుసా? హల్లెలూయా. మన ఊరు పరలోకము, మన నాన్న పరలోకము తండ్రి. హల్లెలూయా. మన పెద్దన్న యేసయ్య. హల్లెలూయా. పురుషోత్తమ చౌదరి గారు ఏమని పాడారు? యెహోవా మా తండ్రి కాడా, యేసు మా అన్నాడా. హల్లెలూయా. యెహోవా మా తండ్రి కాడా, యేసు మా అన్న. హల్లెలూయా. పరదేశులము ప్రియులారా, ఇది పరమేది కాదు. ఇది ఇది మన పురము, మన పరలోకము, మన యాత్రికులము, ప్రయాణికులము. హల్లెలూయా. కనుక మన భూమి మీద బతికి ఏదో సాధించి ఏదో చేస్తాం అనేది కాదు. భూమి మీద కంటే మనకు ఒక పరలోకం ఉంది, దేవుని లోకం ఉంది, దేవుని రాజ్యం ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
అందుకే మనం ఇక్కడ చేసేదల్లా అక్కడ అనుభవించడానికి ఇక్కడ చేయాలి. కాబట్టి మనం చేసేది మనం తెలుసుకొని చేయాలి. హల్లెలూయా. ఒక ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం దాన్ని తప్పుగా మనం అనుకోవద్దు. మన భాషలో అలా ఉంటుంది, చిన్నపిల్లప్పుడు పుట్టేటప్పుడు ఇలా పుడతాడు అన్న. హల్లెలూయా. అందరూ మనం పుట్టేటప్పుడు, పిల్లలు పుట్టేటప్పుడు ఎలా ఉంటారు? చేయలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయా? ముద్దుకుంటాయి. చనిపోయేటప్పుడు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయా? అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే పుట్టేటప్పుడు ఎలా కడుక్కొని పుడతాడట? ఏదో సాధిస్తాను, లేకపోతే ఏదో పీకుతాను, అంటే ఏదో సాధిస్తాను ఇలా పుడతాడనమాట. చనిపోయేటప్పుడు ఎలా చనిపోతాడు? ఏమి చేయలేకపోయాను, అంటే ఏమీ పేరలేకపోయాను, అంటే ఏదో ఏమి పేరలేక చేయలేకపోయాను. హల్లెలూయా. పుట్టేటప్పుడు ఏదో చేస్తాను, చనిపోతాడికి ఏమి అంటే. హల్లెలూయా. అదే జీవితం, జీవిత పరమార్థం. హల్లెలూయా. ఈ జీవితం విలువైనది, పరమార్థము అంటే ఈ జీవితం చాలా విలువైనది. దాన్ని బట్టి ఈ జీవితంలో మనం దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. మనము మరి అది చేతమా ఇది చేతమా అనుకోకుండా, ప్రభు చిత్తం అయితే మనం అది ఇది చేస్తాము అనుకోవాలి. ప్రభు చిత్తం అయితే మనం అనుకోకూడదు ఖాళీగా, ఆ దేశం వెళ్ళిపోవాలి, ఈ దేశం వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఎంత డబ్బు గడించాలి, ఆ దేశం వెళ్ళిపోయి డబ్బులు గడించాలి, ఈ దేశం వెళ్ళిపోయి బంగారం గడించాలి, మేడలు కట్టుకోవాలి, అది కాదు. ప్రభు చిత్తమైతే నేను ఎక్కడికైనా వెళ్ళు. ప్రభు చిత్తమైతే, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మనం అది చేతి అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఆ చిన్నపిల్లడు గమనించాడు జీవిత సత్యము. ఏమన్నాడంటే, అమ్మా 1800 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావు, ఇంకా నిండా ఒక డబ్బులు ఉన్నాయి, కానీ నాకు ఇచ్చింది 1 రూపాయి. ఆ రూపాయి నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మళ్ళీ 2 రూపాయి లేదు, కనుక నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలమ్మా అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడి కాడ మన ఎన్నో కోట్లు ఆత్మలు ఉన్నాయి, కానీ మనకిచ్చింది మళ్ళీ పోతే మళ్ళీ అంటే ఆత్మ వేసుకునే శక్తి మనకు ఉందా? లేదు. దాన్ని బట్టి ఈ ఒక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా భయంతోనూ దేవుడి మీద ఆధారపడుతూ, దేవుడు నమ్ముతూ, దేవుడి మీద ప్రతి భారాన్ని వేస్తూ విశ్వాసంతో ముందుకు సాగాలి. హల్లెలూయా. ఎందుకంటే మనిషిదే దేవుడి దృష్టికి అమూల్యమైన వాడు. దేవుడు మనకి కుక్కలా గుర్తించారా? పుల్లా గుర్తించారా? పాములా గుర్తించారా? మరి ఎలా గుర్తించాడు? ఎవరు చెప్పారు? గట్టి చెప్పండి. తన స్వరూపములో తన పోలిక చెప్పున చప్పట్లు కూడా దేవుడు దేవుడు తన స్వరూపములో తన పోలిక చెప్పున మనలను సృష్టించాడు. చూసారా? అంటే మనిషి జీవితం ఎంత విలువైనది చూడండి. ఈ జీవితం విలువైనది తెలుసుకోండి, చాలా విలువైన జీవితము. నీకు ఒక కుక్కతో ఆయన పోల్చలేదు, ఒక నక్కతో, ఒక పాముతో, ఒక ఎరువుతో, ఒక కాకితో పోల్చలేదు. దేవుడు తన స్వరూపంలో పుట్టించాడు. అందుకే మనం ఆది కాండంలో చూసినట్లయితే, తర్వాత చూసుకుంటాం అక్కడ ఏమో, ఆకాశాన్ని అవునుగాకంటే అయింది, భూమి అవునుగాకంటే అయింది, చెట్లు అవునుగాక చెట్లు పుట్లు అయినాయి, ఆకాశ పక్షులు అవునుగాక అయ్యాయి, సముద్రంలో జీవ చరాలు అవునుగాకంటే అయినాయి. హల్లెలూయా. కానీ మనుషులు అవునుగాక అనలేదు, సొంతంగా ఆయన తయారు చేసి ఆయన సృష్టించాడు. హల్లెలూయా. సొంతంగా ఆయన తయారు చేశాడు, మనిషికి ఒక బొమ్మగా తయారు చేసి దాన్ని నాస్తికరంధ్రములో ఊది మనిషిగా తయారు చేశాడు. హల్లెలూయా. అందుకే ఈ జీవితము చాలా విలువైనది, ఈ జీవితము చాలా అవసరమైనది. దాన్ని బట్టి మనం ఈ జీవితంలో బ్రతికేటప్పుడు చాలా జాగ్రత్తగా భయముతోనూ విశ్వాసంతోనూ భక్తితోనూ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మనలను నడిపిస్తున్నాడు, దేవుడు సజీవుడు, సర్వశక్తి గల దేవుడు.
హల్లెలూయా. అందుకే యాకోబు రాసిన పత్రిక ఏమంటున్నాడు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మన జీవితం. ఒకదాని ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి లాభము సంపాదించుకుందుము రండి అని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించను. యోగు నిన్న యోగు విషయం చేసుకున్నాం కదా, ఏమని ఉన్నాడు, నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేదు. ఇంత మధ్యలో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగులుగాక. హల్లెలూయా. అందుకే ఈ రోజుల్లో మనం ఎలాగంటే, ఈ భూమే నాకు సర్వము, ఈ భూమి మీదే నాకు సమస్తము, ఈ భూమే నాకు అంతా, ఇక్కడే ఉన్నదే నాకు సర్వం అనుకోకండి, ఇది ఒక పక్కకు పెట్టండి, దీనికి కాదనకండి, దీనికే పూర్తిగా మనసు పెట్టి బతకూడదు. కానీ మనకి దేవుడు ఉన్నాడు, నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, పరలోకంలోకి కూడా మనం వెళ్ళాలి. ఇంకా దైవజనులు వస్తున్నారు, వారు చెప్పిన మాటలు కూడా వినండి. మీకు ముందే చెప్పాను కదా, వినాలి. వినటం వలన ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది కనుక ఎంత దూరం నుండి వచ్చినా, ఎంత ఖర్చు పెట్టి వచ్చినా అంతలో ముగిసిపోకండి. ఇంకా ఈ 3 రోజులు ఈ అవకాశం మళ్ళీ దొరకదు. నిజం చెప్పండి, మళ్ళీ 8వ తారీఖులో మళ్ళీ వస్తాం అయ్యగారు వెళ్ళి అవుతుందా, మళ్ళీ ఎవరు రాదు. ఎంత దూరం ఉండి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసంతో దైవజనులు దైవజాగు వచ్చి అనేక విషయాలు మనతో పంచుకుంటున్నారు, తెలియజేస్తున్నారు, చెప్తున్నారు, వింటున్నారు. కనుక ఇలాంటివి ఇప్పుడే మనం వినాలి, శ్రద్ధగా వినాలి. వినుట వల్ల విశ్వాసం కలుగును. చెప్పాను కదా ముందు, ఆ ముసలమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ చెప్పింది వినలేదు. ఏముంది, డాక్టర్ చెప్పింది ఆయన చెప్పాడు ఒకటి, ఈయన చేసింది ఒకటి. చెప్పినట్టుగా చేస్తుంటే బాగైపోయింది, కానీ ఆయన చెప్పాడు ఆ టిప్పి తీసి సీలిప్పి తాగి తాగమని ఆయన మీద కాగితమే తినేసింది. ఎందుకంటే ఈయన వినలేదు. తర్వాత నా జబ్బు బాగు కాలేదని అడుగుతుంది, ఎలా జబ్బు బాగుంటుంది, నేను చెప్పాను ఒకటి, నేను చేశాను ఒకటి. అలాగే దేవుడు దేవుని సేవకుల ద్వారా చెప్పే మాటలు ఉంటాయి, ఆ మాటలు మనం వినాలి. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు, నా నుండి మీరు ఏది ఇంటిరో, ఏది చూసిందిరో, ఏది నేర్చుకుంటురో అవే చేయండి. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, ఇక్కడ వింటాము ఒకటి, ఇక్కడ మనం ఖచ్చితంగా వింటాము, అద్భుతంగా వింటాము, ఇక్కడ విని శ్రద్ధగా భక్తుల్లాగా విని ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఫోన్ తీసో టీవీ తీసో ఒక సీరియల్లో ఏదో చూసి దాంట్లో ఆనందిస్తాను. మరి ఇక్కడ వినేది ఏమవుతుంది? హల్లెలూయా. ఈ సేవట్లో విని ఈ సేవట్లో తర్వాత అంటారు, అమ్మా మీటింగ్ వెళ్ళా బాగుందా, ఆ బాగుంది, మంచి మాస్టర్ వచ్చారు, చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. మరి ఎంత బాగుంది, అబ్బా చాలా బాగా చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు కదా, ఎంత బాగా చెప్పాడు ఒకసారి చెప్పు. ఎంత బాగా చెప్పాడు అంటే చాలా బాగా చెప్పాడు, అసలు చెప్పలేము అంత బాగా చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు చెప్పలేము, మర్చిపోయింది. బాగుంది బాగుంది మర్చిపోయింది. ఎంత బాగా చెప్పాడు అంటే అసలు పాస్టర్ గారు అసలు చెప్పలేము మర్చిపోయింది, బాగా చెప్పలేదు, అంత బాగా చెప్పాడు. అదే పాస్టర్ గారు వచ్చి మొదటి పరింది పత్రిక, 2వ కొరింథీ పత్రిక, ఈ పత్రికలో పౌలు మనకి వివరించిన ఆ బోధ ఎంత సత్యమైంది, ఎంత మనోభమైంది అలా చెబుతూ చెబుతూ చెబుతూ, మొదటి కొరింథి పత్రిక, 2వ కొరింథి పత్రిక ఇవన్నీ చెబుతూ, మొదటి కొరింథి 3:4, మొదటి కొరింథి 3:16, 2వ కొరింథి 4:18 ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే హల్లెలూయా. భర్త ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి భార్య అడిగింది, మరి ఈరోజు ఆ పాస్టర్ గారు ఇప్పుడు వచ్చినా చాలా బాగా బోధిస్తారు, బైబిల్ మిషన్ పాస్టర్ గారు అంటే వారు చాలా అద్భుతంగా లోతుగా బోధిస్తారు, చాలా అర్థంతో కూడిన మాటలు చెప్తారు, మరి చెప్పారు కదా, మరి ఏమన్నారంటే అబ్బా ఏం చెప్పాడు అన్నాడు. ఏం చెప్పాడంటే మొదటి కుందేలు అంటున్నాడు, 2వ కుందేలు అంటున్నాడు, పెద్ద కుందేలు అంటున్నాడు, చిన్న కుందేలు అంటున్నాడు, కుందేలా
మొదటి కొరింథీ పత్రిక రెండో కొరింథీ పత్రిక అని కుందేలు అంటారు. కుందేలు కుందేలు అంటారు. కుందేలా కుందేలు గురించే చెప్పాడు అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కుందేలు కుందేలు అంటాడు. అలా చెప్పలే. అప్పుడు మళ్ళీ మాస్టర్ గారికి మీటింగ్ పెట్టింది. మాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యగారు కుందేలు బోధ ఈరోజు చేశారా అంటే కుందేలా కుందేలేదమ్మా అంటే లేదమ్మా మాస్టర్ గారు చాలా చక్కగా వివరించాడు వాక్యానుసారంగా చాలా మంచి బోధ చాలా అవసరమైంది. పౌలు గారు చెప్పిన మొదటి పరిధి పత్రిక రెండో పరిధి పత్రికలో వారు బోధించారు. ఓహో మొదటి పరిధి రెండో పరిధా నేను కుందేలు అంటున్నారు. మొదటి పొరింది కుందేలు రెండో కుందేలు అంటున్నారు. హల్లెలూయా. వినకపోతే ఇలా జీవితాలు తగ్గబడిపోతాయి. హల్లెలూయా. కనుక మనం వినాలి వినాలి. ఇంకా 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 ఈరోజు ఇంకా రేపు కూడా దైవజనులు వస్తూనే ఉన్నారు. నిన్న కూడా అద్భుతంగా అనేక విషయాలు బోధించారు. ఈరోజు కూడా ఇక నాతో ముగిసిపోలేదు. నాకంట సీనియర్ నాకంట పెద్దోళ్ళు నాకంట మంచిగా చెప్పి మీకు వివరిస్తారు. వినండి విని దీవించబడండి దేవుని మహిమను పొందుకోండి. హల్లెలూయా. ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ రాదు. మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ కావాలంటే కుదరదు. కనుక ఇలాంటివి పెద్ద శ్రమలేం కావు. ఆ రోజుల్లో అయితే ఇలాగ చాలా దూర దూరం బస్సులు ఉండేవి కాదు. ఎలాంటి ఆహ్వానాలు సహకారం ఉండేవి కాదు. ఆ రోజుల్లో ప్రజలు వెళ్ళేవారు నడుచుకుంటూ వెళ్ళేవారు చెప్పులు లేకుండా వెళ్ళేవారు. ఇంకా దూరం దూరం వెళ్ళేవారు. ఇక్కడ నుంచి కూడా ఆ భువనేశ్వర్ నుండి కానీ ఇచ్చాపురం నుండి కానీ మేము గుంటూరు విజయవాడ అంత దూరం వెళ్తున్నాం. ఇప్పుడు కూడా అప్పుడు కూడా వాక్యం వినడానికి దేవుడి మాటలు వినడానికి. నేను ఒకసారి గుంటూరు గూడారాలు పండగ కానీ కాకాని పెద్ద కాకాని బైబిల్ మిస్తాను ఎలాగ అయితే అక్కడ ఒకడ సేవకుడు ఎవరికో సదుపాయం చేస్తారు. 100,000 మంది సేవకుడు ప్రజలు అంతా లైన్ కట్టి తినేసి లేకపోతే ఎక్కడో చర్చిగా పడుకొని ఎందుకు అంటే వాక్యం కొరకు. హల్లెలూయా. దుప్పి నీతి వాదుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. అలాగా వాక్యం కొరకు ఎంత దూరం వెళ్ళడం అక్కడే సదుపాయం ఉండదు. ఇక ఆ లైన్లో గేట్లు పట్టుకొని ఆ భోజనం తీసుకొని వచ్చి ఆ చర్చిలో కానీ చర్చి ప్రాంగణంలో కానీ పడుకొని ఎక్కడెక్కడో చేసుకొని ఈ మన ఇంట్లో ఉంటే ఎంత హాయిగా ఉంటాం కదా ఏసీలో ఉంటాం కదా అంటే ఇక్కడ వాక్యం కొరకు వచ్చాం కనుక ఆ శ్రమ అనుభవించాలి. అది మనకి ఆశీర్వాదము. హల్లెలూయా. నేను ఒరిస్సాలో ఉంటాను కానీ నేను ఈ పని ఎక్కువ చేసేవాడిని. ఎక్కువ చేతము ఆంధ్ర వైపు వచ్చి పెద్ద పెద్ద దైవజనులు అలాంటి వాళ్ళు చూసి నేర్చుకొని ఈరోజు ఒరిస్సాలో కూడా ఒక పెద్దగా సేవ చేయడానికి దేవుడు నాకు ఇచ్చాడు ఆ అవకాశం. హల్లెలూయా. అంటే ఆ రోజు అంత దూరం ఎక్కడ పోయి వెళ్ళాలి అక్కడ ఏం సదుపాయం ఉండదు అక్కడ భోజనం సరిగ్గా ఉండదు అక్కడ తిండి సరిగ్గా